वेलकम टू वर्मास किचन मीरगा फस्ट टाइम ना चैनल चूस नट्टे प्लीज सब्सक्राइब चेसुको पक्ने बेल आइकॉन मीद क्लिक चेस्ते नेनु रोजू पेट्टे अपडेट्स मीकु वस्तू उंटाई। ई रोज मीकु नेनु मटन करी चाला ईजीगा एला चेयालो चूपिंचबोतुन्नानु। फस्ट ओक मिक्सी जार तीसुकोनी मूडु मीडियम साइज उल्लिपाय मुक्कल्नी मिक्सीलो वेसुकोनी बागा मेत्तगा ग्रैंड चेसुकोवाली। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మటన్ వేసుకోవాలి। నేను 500 గ్రామ్స్ మటన్ వేసుకుంటున్నాను। ఇప్పుడు మిక్సీ పట్టున ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి। ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడ్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। నేను salt యాడ్ చేయలేదండి, ముందే వేసుకుంటే మటన్ ఉడకదని। ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలిసేలో ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మటన్ ని 5 టు 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి। చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత దీనికి లాస్ట్ గా పోపు వేసుకోవాలి। ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా జీడిపప్పు అన్నీ వేసుకొని పోపు బాగా వేగనివ్వాలి। మటన్ కర్రీకి జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి। పోపు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని తగినంత salt వేసుకొని మరొకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 7 టు 8 నిమిషస్ ఉడకనిస్తే సరిపోతుంది। ఆల్రెడీ మటన్ ఉడికింది కనుక ఎక్కువ సేపు అవసరం లేదు। చూడండి, కొంచెం వాటరీగా ఉంది కదా, ఇది కొంచెం థిక్నెస్ రావాలి। ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది। లాస్ట్ గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అంతేనండి। చాలా సింపుల్ అండ్ ఈజీగా మటన్ కర్రీ చేసుకోవచ్చు। మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు గన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।